జెన్యున్ గా మూవీ చూసావు కదన్నా? జెన్యున్ గా చూసా. చాలా మూవీస్ చూస్తుంటావు కదా ఇప్పటికి? అవును. ఒక దగ్గర ఒక 100 ప్లస్ మూవీస్ చూస్తుంటావు. దాంట్లో ఈ మూవీలో చిన్న మూవీలో నీకు నచ్చింది ఎలిమెంట్ ఏంటన్నా? చిన్న మూవీయా పెద్ద మూవీయా పక్కన పెడితే కంటెంట్ అనేది ఇంపార్టెంట్. సో భగత్ సింగ్ నగర్ మూవీ చాలా బాగుంది. అండ్ ఈ మధ్య కాలంలో అందరు లవ్ స్టోరీలు అవి ఇవి తీస్తున్నారు, కానీ అమ్మాయిల మీద జరిగే అన్యాయం ఎవరు తీయట్లేదు. సో అలాంటి మంచి కంటెంట్ మూవీ అండ్ బీజిఎమ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ హీరో గారి గురించి మాట్లాడాల్సి వస్తే చాలా డెడికేటెడ్గా చేశాడు మూవీ, సీరియస్లీ చెప్తున్నా. ఆల్ ఓవర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్కి న్యాయం చేశారు. యాక్టింగ్ వైజ్గా బాగున్నారు అండ్ డైరెక్షన్ వైజ్గా ఇంకా బాగుంది. సో చిన్న సినిమా ఈ అనేది అయితే థియేటర్లో ఆడేది కాదు. అది థియేటర్ వరకు ఒక మూవీ వచ్చిందంటే డెఫినెట్లీ కంటెంట్ ఉంటేనే థియేటర్ వరకు వస్తుంది. సో చాలా బాగుంది మూవీ, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండి తప్పకుండా చూడండి. అండ్ ఇలాంటి మూవీస్కి ఎంకరేజ్ చేస్తే కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి. ఇంకా ఎవరు టాలెంట్ ఏంటనేది మనకు తెలుస్తుంది. సో భగత్ సింగ్ నగర్ మూవీ తప్పక చూడండి, చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ క్రాంతి గారు వేరే లెవెల్ ఇచ్చారు మూవీ. బ్రో భగత్ సింగ్ నగర్ బ్రో ఇప్పుడే చూశాను, చూడు భగత్ సింగ్ నగర్ పోస్టర్ ఎలా ఉంది, రఫ్గా ఉన్నా సినిమా కూడా అలాగే ఉంది, చాలా రస్టిక్గా బాగుంది సినిమా. ఏం చెప్తాం, ఒక మంచి మెసేజ్ అన్నమాట సినిమా. ఈ స్లమ్ వాళ్ళు ఇక్కడ పెద్దోళ్ళు తోపులు ఏం లేదు బ్రో, అందరూ ఒకటే బ్రో. ఇక్కడ 2020లో అందరూ ఒకటే, కానీ ఆ సినిమాలో స్లమ్ వాళ్ళని ఏదో తక్కువగా చూడటం, వాళ్ళ మీద రకరకాల ఆగాయిత్యాలు చేయడం, వాళ్ళని చంపేయడం, వాళ్ళని ఇంకొక వేరే విధంగా వాడుకోవడం, హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్టు మంచిగా చూపించాడు డైరెక్టరు. చివరికి హీరో వాళ్ళ బావే తప్పు చేసే సినిమా చెప్పేస్తున్నాను స్టోరీ, వాళ్ళు బావే చేస్తాడు తప్పు కానీ వదలడు, ఇంట్లో వాళ్ళని కూడా వదలడు. నిజాయితీకి మంచి నియమాలకి కట్టుబడి ఉన్నాడు హీరో. మంచి కథ భగత్ సింగ్ నగర్ పేరు టైటిల్ తగ్గట్టే మంచి స్టోరీతో వచ్చాడు డైరెక్టరు క్రాంతి. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరూ చూడండి. ఆ బీజిఎం అయితే సినిమాలో సినిమా మొత్తాన్ని లాక్కుపోతూ ఉంటుంది అనమాట. ఆ బీజిఎం చాలా బాగుంది అనమాట, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. ఒక మంచి సినిమా, జెన్యున్ అటెంప్ట్, అందరు రండి ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడే భగత్ సింగ్ నగర్ అనే సినిమా చూశాను, సినిమా అయితే అస్సలు బాగాలేదు బ్రో. జెన్యున్గా చెప్పాలంటే ఏమీ బాగాలేదు సినిమాలో కనరావు, నిజంగా చిన్న సినిమా కాబట్టి బాగాలేదు. ఇదే ఇలాగే అంటారు బయటకు వెళ్ళిన తర్వాత. నేను ఏం చేసి చెప్తున్నానంటే చిన్న సినిమా కాబట్టి బయటకు వెళ్ళిన తర్వాత ఎన్ని రివ్యూలు చెప్పినా సినిమా యావరేజ్గా ఉందంటారు. కానీ సినిమాలో మెయిన్ కావాల్సింది హీరో యాక్టింగ్గా, హీరోయిన్ యాక్టింగ్గా, డైరెక్షన్ కాదు, కాన్సెప్ట్. కాన్సెప్టే సూపర్ ఇక్కడ. అంటే లాస్ట్ వరకు ఏదో చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే లాస్ట్లో మాత్రం నిజంగా డైరెక్టర్ చేసిన కథ. అంటే కొన్ని వేల అమ్మాయిలు మిస్ అవుతున్నారా అనే ఒక పాయింట్, ఎందుకు మిస్ అవుతున్నారు, ఎలా మిస్ అవుతున్నారు. ఇక్కడ దీనిలో కూడా చాలామంది రేప్ కేసులో దేంట్లో పెట్టించి జయిచేస్తారు, కానీ ఇక్కడ వేరే దేశంలో బిడ్డలు కావాలంటే ఇండియా నుంచి కన్ని తీసుకెళ్ళి, అంటే అది స్టోరీ లైన్ ఉంటుంది. సో దీన్ని ఎలాగ చూపిస్తాడు, ఎవరు మోసం చేస్తారనేది మీరు సినిమాకి వచ్చి చూడాలి. అండ్ నేను ఎందుకు అందుకనే అంటాను బాగోదు సినిమా అని, ఎందుకంటే చిన్న సినిమా కదా, ఎవరు కూడా బయటకు వెళ్ళిన తర్వాత యావరేజ్ ఉందంటారు. కానీ చిన్న సినిమా అయినా మొదటి ప్రయాణం అయిన డైరెక్టర్ అది, హీరో హీరోలతో పెట్టుకొని సీనియర్ మోస్ట్ యాక్టర్లను పెట్టించి చాలా బాగా చేశారు. ఇందులో మన భగత్ సింగ్ నగర్ హీరో ఉంటారండి, నిజంగా పోస్టర్లో కూడా ఒక మన అదేంటి రే అర్జున్ రెడ్డి హీరో, మన విజయ్ దేవరకొండ సైడ్ నుంచి లుక్ ఉంటుంది. అంటే నెక్స్ట్ రాబోయే కాలం నిజంగా ఒక మంచి హీరో రావాలని, కొత్త హీరో రావాలని కోరుకుంటా. ఎవరు కూడా పాత హీరోలు లాగా వద్దు. సో ప్లీజ్ ఎంకరేజ్ న్యూ మూవీస్. సో భగత్ సింగ్ నగర్ నిజంగా చాలా బాగుంది మూవీ, ఎక్సలెంట్ మూవీ, కాన్సెప్ట్ వైజ్గా తీసిన మూవీ. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. భగత్ సింగ్ నగర్ ఇక్కడ ఉంది అనుకుంటే నాకు టైటిల్ బాగా నచ్చింది భయ్య. నేను ఆల్రెడీ పాస్ట్ చూసేటప్పుడు అనుకున్నా సిక్స్ సీట్ ఎక్కడ పడితే అక్కడ కనిపించడం, ఏదో టైటిల్ చాలా బాగుంది, సినిమాలో ఎలాగుంటుందేమో అనుకున్నా. కానీ సినిమా చాలా బాగుంది, చాలా బాగా తీశారు. కొత్త వాళ్ళు అని వీళ్ళు చెప్తున్నారు కానీ నాకు అలా అనిపించట్లేదు. కొత్త వాళ్ళు కాల కొత్త డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఇదే ఫస్ట్ సినిమా అని నాకు సినిమా చూసి అడిగితే నాకు చెప్పారు, కానీ నాకు అలా అనిపించలేదు. చాలా బాగా చేశారు ఆ డైరెక్టర్, ఎస్పెషల్లీ డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి నేను మెచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అంత బాగుంది, అంటే కొత్త వాళ్ళు కదా అని ఏదో చుట్టేసే విధంగా తీయలేదు, చాలా బాగా తీశారు. ఫైట్స్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంది. కాన్సెప్ట్ని రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు, బట్ ఏంటంటే ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న ఒక చిన్న ఇన్సిడెంట్ని ఒకటి తీసుకొని అమ్మాయిల్ని కిడ్నాప్ అనేది కానీ అమ్మాయిల మీద కొన్ని కొన్ని సంఘటనలు అనేవి మనం మొదటి నుంచి చూస్తున్నాము. అలాంటి సంఘటన ఒకటి తీసుకొని డిఫరెంట్ పాయింట్తో చూపించారు. నిజంగా సొసైటీలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయా, బయటికి రావట్లేదు, కేవలం సినిమాల ద్వారానే బయటకు వస్తుంది. సో నిజాన్ని జనాలు కూడా తెలుసుకొని అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి సినిమాలు చూసేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. సో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్తో కూడుకున్న భగత్ సింగ్ నగర్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత డైలాగులు కానీ, ఫోటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ,
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానీ ఫైట్ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అన్ని ప్రతిదీ కూడా చాలా బాగా చేశారు. కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ లేకుండా ఎవరికి అనిపించదు ఇది కొత్త వాళ్ళు కావాలా ఫస్ట్ సినిమా కావాలనే ఫీలింగ్ ఉండదు. చాలా బాగా తీశారు. నిజంగా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఎస్పెషల్లీ నాకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా చాలా బాగా నచ్చింది. ఒక అంటే అమ్మాయిని కాపాడే దానికి ఒక బిల్డింగ్లోకి వెళ్ళేటప్పుడు ఆ తీసే సీక్వెల్ మొత్తం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆర్జీవీ గారు మళ్ళీ నాకు కనిపించారు. అంటే కొన్ని సినిమాలు ఆర్జీవీ గారు మేకింగ్ కానీ టేకింగ్ కానీ ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ సినిమా కూడా ఉంది. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అందరూ కూడా భగత్ సింగ్ నగర్ని సినిమాను చూసి ఎంకరేజ్ చేస్తారని వాళ్ళకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భగత్ సింగ్ నగర్లో మంచి సినిమా భూవీ బ్రో. హిట్ అయిన మూవీ అది. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మంచిగా చెప్తారు. మన దేశంలో జరిగే కిడ్నాప్ కానీ పిల్లల అమ్ముడు పోవులు కానీ బయట స్టేట్లో కేరళ ఇట్లా బయట అమెరికా ఇట్లా పిల్లల్ని ట్రాఫికింగ్ చేయడం కానీ మంచిగా ఉన్నది మూవీ. హీరో గారిది కొత్త హీరో కానీ మంచిగా చేశారు. లాస్ట్లో క్లైమాక్స్ కూడా మంచిగా ఉన్నది. భగత్ సింగ్ నగర్ కొత్త వాళ్ళందరం కలిసి చేసామండి సినిమా. నార్మల్ సినిమా యూజువల్ సినిమా లాగా ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరందరూ చూసి మమ్మల్ని ఆస్వాదించాలని కోరుకుంటాను. ప్లీజ్ వాచ్ దిస్ మూవీ ఇన్ ద థియేటర్స్. ఇట్స్ ఆల్రెడీ ఆన్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అయ్యో, ఇది ఒక కామన్ మ్యాన్ ఫిలిం. ఆల్రెడీ మూవీ రిలీజ్ అయింది అండ్ మీరందరూ వెళ్ళి చూడండి అండ్ ఆల్సో మా లాంటి డెబ్యూటెంట్స్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. భగత్ సింగ్ నగర్ ఇట్స్ ప్రివిలేజ్ టు వాచ్ అండి. దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ ఫిలిం. అంతేకాకుండా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వస్తే ప్రతి యూత్ కనెక్ట్ అయ్యేలా పెర్ఫామ్ చేశారు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగుంది. మనం ఏంటంటే అన్ని సినిమాలు ఇలాంటివి రావు, రొటీన్గా రావు. కొన్ని సినిమాలు చూసి ఇదే నిజం కదా, రియాలిటీలోకి వెళ్ళాలి అనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఇదొకటి. ప్రాక్టికల్గా బయట జరిగే వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. మనం ఏది చేసి ఏది చూస్తామో అదే నేర్చుకొని అదే అప్లై చేస్తాం అనేది కూడా చాలా బాగా చెప్పారు. యా, ఇట్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా. యూత్ఫుల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. ఎక్కడ బ్యాడ్ బోల్డ్ సీన్స్ ఏం లేవు. రెగ్యులర్గా కూడా లేదు మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది.